వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు పలు సూచనలు చేసింది. ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. భక్తుల దర్శనం వసతిని ముందుగానే బుక్ చేసుకుని రావాలని కోరుతోంది. అధిక రద్దీకి అవకాశం ఉండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. వేసవి రద్దీ తగ్గినప్పటికీ వీకెండ్ రద్దీతో పాటు వరుస సెలవులు ఆగస్టు 19 వరకు ఉన్నాయి. పైగా తమిళాలకు పవిత్రమైన పెరటాసి మానం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17న ముగియనుంది. ఈ మధ్యకాలంలో తిరుమలకు యాత్రికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. పెరటాసి మాసం అనంతరం భక్తులు రావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు అక్టోబర్ 17 తర్వాత రావాలని వారు కోరుతున్నారు. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులకు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు తమ వంతు వచ్చే వరకు కంపార్ట్మెంట్లోనే, క్యూ లైన్లోనే చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత, ఓపికతో రావాలని టీటీడీ ప్రకటనలో కోరింది.